రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో చాలా మాట్లాడుతున్నాడు. రోజా గారి ఇంట్లో మంతనాలు జరిగాయి, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ అన్నారు. అసలు రోజా ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారో ఆయన ఒకసారి చెప్తే బాగుంటుంది. ఇది రేవంత్ రెడ్డా కోవట్ రెడ్డి అనేది ముందు చెప్పాలి. ఒక తెలుగుదేశం కోవట్ లాగా కాంగ్రెస్ లోకి వెళ్ళి ఈ రోజు ఏ విధంగా రాధాకృష్ణ గారిని, రామోజీ గారిని, మరి తెలుగుదేశం పార్టీ గురువులంతా కూడా కలిసి ఆయన చేస్తున్న రాజకీయాన్ని చూస్తేనే అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఒక కోవట్ రెడ్డి. నీకు రాజకీయంలో ఎదగాలి అంటే నీ పార్టీ సిద్ధాంతాల ప్రకారం ముందుకు వెళ్ళు, కానీ ఎవరో ఒకరి మీద నింద వేయాలనుకుంటే మాత్రం ఎవరు చూస్తూ ఊరుకోరు. నీ నాయకుడు చంద్రబాబు నాయుడు 28 రకాల వంటకాలతో మరి కేసీఆర్ గారిని దగ్గరుండి తినిపించిన విషయాన్ని మర్చిపోయావా? ఎందుకు ఆ విషయం గురించి మాట్లాడలేదని నేను అడుగుతున్నాను. అండ్ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో చాలా మాట్లాడుతున్నాడు. రోజా గారి ఇంట్లో మంతనాలు జరిగాయి, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ అన్నారు. అసలు రోజా ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారో ఆయన ఒకసారి చెప్తే బాగుంటుంది. ఇది రేవంత్ రెడ్డా కోవట్ రెడ్డి అనేది ముందు చెప్పాలి. ఒక తెలుగుదేశం కోవట్ లాగా కాంగ్రెస్ లోకి వెళ్ళి ఈ రోజు ఏ విధంగా రాధాకృష్ణ గారిని, రామోజీ గారిని, మరి తెలుగుదేశం పార్టీ గురువులంతా కూడా కలిసి ఆయన చేస్తున్న రాజకీయాన్ని చూస్తేనే అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఒక కోవట్ రెడ్డి. నీకు రాజకీయంలో ఎదగాలి అంటే నీ పార్టీ సిద్ధాంతాల ప్రకారం ముందుకు వెళ్ళు, కానీ ఎవరో ఒకరి మీద నింద వేయాలనుకుంటే మాత్రం ఎవరు చూస్తూ ఊరుకోరు. నీ నాయకుడు చంద్రబాబు నాయుడు 28 రకాల వంటకాలతో మరి కేసీఆర్ గారిని దగ్గరుండి తినిపించిన విషయాన్ని మర్చిపోయావా? ఎందుకు ఆ విషయం గురించి మాట్లాడలేదని నేను అడుగుతున్నాను. సో ఇట్లా లాక్డౌన్ అనౌన్స్ చేసిండ్రో లేదో, పొట్టతిప్పల కోసం పొట్టతిప్పల పడేటోళ్ళు ఎట్లా బతకాలరా దేవుడు అంటే మీకు కొంతమందిని చూపిస్తే ఇప్పుడు చూడండి. వీళ్ళను లాక్డౌన్ అనౌన్స్ చేయంగానే ఇంటికి సామాన్లు కొనుక్కోతున్నారా, పిల్ల పిల్లలు ఎట్లున్నారు, ఇవన్నీ సోయి లేవో కానీ వైన్ షాప్ ముంగట చూడు ఎట్లా లైన్లు కట్టినా. ఇది ఇంకా పొద్దుకే వరకు ఆడదాకా మా ఇంటి దాకా పోతుంది. వీళ్ళకి ఇంకా ట్రాఫిక్ జామ్ చేస్తారు ఇట్లా. పోలీసు వాళ్ళు కావాలి ఉండాలా వాళ్ళు.